ఇక వివరాలు చూద్దాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో స్పీడ్ బోట్లను వెంటనే రద్దు చేయాలని విశాఖ ఫిషింగ్ హార్బర్ ఈడీ కార్యాలయం వద్ద జాలర్లు మరియు చిన్న బోట్ల యజమానులు, వీధి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఒకరోజు బంద్ నిర్వహించారు. సముద్ర సంపదకు మరియు మత్స్యకారుల కడుపు కొట్టే స్పీడ్ బోట్ల ఇంజన్ ను తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే తాము ఆత్మహత్యకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. మహావిశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సంక్షేమ సమైక్య సమన్వయకర్త ధూడ ధనరాజు తెలిపారు. గత 40 రోజులుగా నిరసన ప్రకటిస్తున్న ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవట్లేదని, ఈ కారణంపై స్పీడ్ బోట్లను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఫిషింగ్ హార్బర్ బంద్ అనంతరం మత్స్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. లక్ష్మణరావు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ విశాఖపట్నం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో గత 15 రోజుల నుంచి కూడా ఈ హై స్పీడ్ ఇంజిన్స్ అనేటటువంటి బోట్లో వాడడం అనేటటువంటి నిషేధించాలని చెప్పి బోట్ ఓనర్స్ కానీ మిగతా ట్రైలర్స్ అసోసియేషన్స్ కానీ డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఫిషింగ్ హార్బర్లో దాదాపు 40 నుంచి 45 మంది ఈ 180 HP కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి బోట్ ఇంజిన్స్ వాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బోట్ ఓనర్స్ రిక్వెస్ట్ ప్రకారము ఈ హై స్పీడ్ ఇంజిన్స్ ఆపడం అనేటటువంటి దీనిపైన మేము కమిషనర్ ఫిషరీస్ వారికి ఆల్రెడీ నివేదిక సమర్పించాం. ఇక్కడ 2 ఇష్యూస్, ఒకటి ఏంటంటే కన్జర్వేషను, సస్టైనబిలిటీ, రెండోది ఏంటంటే ఫిషర్మెన్ మిగతా ఉన్నటువంటి వేలాది కుటుంబాల తాలూకా జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకునే దిశగా ఎక్సర్సైజ్ అనేటటువంటి జరుగుతుంది. సో ఇది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలో దీని మీద ఒక యాక్షన్ అనేటటువంటిది, ఒక ఆర్డర్ నిర్ణయం అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుందండి. అది కొండబాబు అండి, కోస్టల్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులండి. ఈరోజు ముఖ్యంగా స్పీడ్ ఇంజిన్లు, హై హార్స్ పవర్ ఇంజిన్లు నిషేధించాలంటూ ఫిషింగ్ హార్బర్లో అందరూ స్వచ్ఛందంగా అన్ని సంఘాలు బంధు పాటించడం జరుగుతుందండి. మరి విశాఖపట్నంలో సుమారు 750 బోట్లు, మెకానైజ్డ్ బోట్లు ఉన్నాయండి. అందులో కేవలం 42 బోట్లు మాత్రమే ఈ స్పీడ్ ఇంజిన్ బోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 1900 బోట్లు మెకానైజ్డ్ బోట్లు అయితే అందులో 133 బోట్లు స్పీడ్ ఇంజిన్లు. ఈ 133 బోట్ల వల్ల కేవలం కొన్ని వేల కుటుంబాలు మత్స్యకార జీవన ఉపాధి కోల్పోతుందండి. మరి ఈ విషయం మీద ఏదైతే కాకినాడ, నిజాంపట్నం, బందర్, నెల్లూరు, బైరూపాలెం అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఫిషరీస్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందండి. మరి వాళ్ళైతే సానుకూలంగా స్పందించి ఈ జీవో స్పీడ్ బోట్లు అరికట్టే జీవో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మంత్రివర్యులు శ్రీ కంటా శ్రీనివాసరావు గారికి కూడా మా వినతిపత్రం అందజేయడం జరిగిందండి. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగిందండి. మరి ఇలా చెప్తూ ఇప్పటికే సమయం చాలా కాలం అయ్యింది. మరి ఇండస్ట్రీలో బ్యాన్ చేసిన తర్వాత, ఫిషింగ్ బ్యాన్ చేసిన తర్వాత 62 రోజులు బోట్లు ఆపిన తర్వాత వేటకు వెళ్తే పుష్కలంగా చేపలు లభించేవండి. ఈ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం 1st వాయిజ్ జూన్ 15 తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళిన ప్రతి బోటికి ఆయిల్ లాస్ అయితే జరిగిందండి. మరి ఏదైతే పొరుగు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, గుజరాత్, గోవాలో ఇప్పటికే ఈ హై స్పీడ్ ఇంజిన్లు బ్యాన్ చేయడం జరిగిందండి. మరి ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఈ సమస్యను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళి వెంటనే ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుచున్నాము.